నాలుగైదు నెలల్లోనే రాష్ట్రంలో పరిస్థితులు తారుమారయ్యాయని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. వీనవంకలో జరిగిన బీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొన్నారు. తొమ్మిదేండ్లు బ్రహ్మాండంగా వచ్చిన కరెంటు ఎందుకు రావటం లేదని ప్రశ్నించారు. మిషన్ భగీరథ నీళ్లు ఎందుకు రావటం లేదని కేసీఆర్ మండిపడ్డారు. చెరువులు బాగు చేసినాం, కరెంట్ 24 గంటలు ఇచ్చినాం, రైతు బంధించినాం. ఎవరైనా రైతు దురదృష్టం చనిపోతే 5 లక్షల రూపాయలు వారం తిరిగే లోపల వాళ్ళకి జమ అయినట్టు చేసినాం. ఆ కుటుంబం రోడ్డు మీద పడ్డదని, అట్లనే ఉన్న వాళ్ళు పండించిన ధాన్యాన్ని చాలా తమాష జరిగింది. రైస్ మిల్లర్ భూమి సరు తీయడం, ఇది చేయడం, అది చేయడం, మోడీచర్ లేదనడం, 15% లేదనడం, మీటింగ్ పెట్టింది క్యాబినెట్ మీటింగ్ పెట్టి ఎస్ఎస్ఆర్ బాగున్నాయంటే వాళ్ళు చెప్పారు. ఎంత నష్టం అవుతుంది ప్రభుత్వానికి, ఈ కీలకమైన మాట నేను చెప్పి మొత్తం మనమే పొందాము, ఉంటే ఎంత నష్టం వస్తుందని అడిగారు సార్. ఒక 750 నుంచి